నిత్యం భక్తజన నీరాజును అందుకుంటున్న అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలతో వేద పండితులు, అర్చక స్వాములు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య తిరు కళ్యాణానికి శ్రీకారం చుట్టారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయన అందకరంగా తీర్చిదిద్దారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పీకన్నవరం శాసనసభ్యులు కొండేటి చెట్టుబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామికి వస్త్రాలు వచ్చినాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున గౌరవ కార్యనిర్వహణాధికారి బాబురావు గారు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్